Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో నేను కిడ్స్ బర్త్డే కోసం రెయిన్బో థీమ్తో పార్టీ డెకోర్ బ్యాక్ డ్రాప్ డెకోర్ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది షేర్ చేయబోతున్నాను. ఈ డెకోర్ కోసం నేను ఏమేమి రెడీ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా కేక్ స్మాష్ డెకోర్ ఒకటి షేర్ చేశాను, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే యూ కెన్ జస్ట్ చెక్అవుట్ ఇన్ మై ఛానల్. కనుక నేను చేసిన డిఐవై ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ అలాగే మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఈ బ్యాక్ డ్రాప్ డెకోర్ కోసం ముందే మనం కొన్ని ప్రాప్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ దానికోసం నేను ఇక్కడ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్ హెల్ప్తో నేను ఓఎన్ఈ ఈ త్రీ లెటర్స్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని మనం ఇప్పుడు వైట్ కలర్ చార్ట్ పేపర్తో మొత్తం కవర్ చేసేసుకోవాలి. మొత్తం ఫెవికాల్ హెల్ప్తో స్టిక్ చేసేస్తున్నాను. నేను ఆల్రెడీ కేక్ స్మాష్ డెకరేషన్లో ఈ ఓఎన్ఈ బోర్డ్స్ ఎలా చేశాను అనేది షేర్ చేశాను. బట్ ఈ రెయిన్బో థీమ్ డెకోర్లో కూడా ఇవి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక స్నీక్ పిక్ లాగా యాడ్ చేస్తున్నాను ఇవి ఎలా రెడీ చేశాను అనేది. ఈ ఎక్స్ట్రా ఉన్న వైట్ చార్ట్ పేపర్ అంతా కూడా మనం స్లిట్స్ లాగా కట్ చేసుకొని ఫెవికాల్తో స్టిక్ చేసేసుకోవాలి. ఈ ఓఎన్ఈ త్రీ లెటర్స్ని కూడా వైట్ చార్ట్ పేపర్తో కవర్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం 3D1 రెడీ చేసుకుందాం. దానికోసం నేను కార్డ్బోర్డ్తో 2 నెంబర్ షేప్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, 1 నెంబర్ షేప్స్. అండ్ నెక్స్ట్ నేను పేపర్ టీ కప్స్ తీసుకొని ఈ 2 నెంబర్ 1స్ ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్యలో ఇలా ఈ టీ కప్స్ని ప్లేస్ చేసి ఫెవికాల్తో స్టిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ సైడ్స్ కూడా మనం కార్డ్బోర్డ్తో కవర్ చేసేయాలి. కరెక్ట్గా ఏ సైజ్ అయితే కార్డ్బోర్డ్ మనకు అక్కడ ఫిట్ అవుతుందో ఆ సైజ్లో కట్ చేసుకొని ఫెవికాల్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు. లేదు అంటే బ్రౌన్ ప్లాస్టర్ ఉంటుంది కదా మనకి, ఆ ప్లాస్టర్ యూజ్ చేసి మొత్తం కూడా మనం కవర్ చేసేసేయాలి. ఇలా మనకు ఒక బేస్ 3D1 షేప్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కూడా మనం వైట్ కలర్ చార్ట్ పేపర్తో కవర్ చేసుకోవాలి. వైట్ చార్ట్ పేపర్తో కవర్ చేసిన తర్వాత మన థీమ్ ప్రకారం మనం రెయిన్బో థీమ్ చేసుకుంటున్నాం కదా, సో దానికోసం నేను రెయిన్బో కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్ పేపర్స్ తీసుకొని ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసి వాటిని ఇలా క్రాస్గా స్టిక్ చేసాము. ఇలా మనకి రెయిన్బో 1 అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వైట్ కలర్ చార్ట్ పేపర్స్ తీసుకున్నాను. అండ్ ఈ చార్ట్ పేపర్స్తో ఇలా క్లౌడ్ షేప్స్లో కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ రెయిన్బో కలర్ స్క్రీప్ పేపర్స్ తీసుకొని నేను సన్న స్ట్రిప్స్ లాగా కట్ చేసి ఈ క్లౌడ్స్కి రెయిన్బో లాగా అటాచ్ చేశాను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, నేను ముందు చూపిస్తాను మీకు ఎలా ఉంటాయి అనేది. అండ్ బ్యాక్ డ్రాప్ డెకోర్కి వచ్చేసి నేను ఒక వైట్ కర్టెన్ హ్యాంగ్ చేసుకున్నాను. అండ్ అలాగే మిడిల్లో ఒక వైట్ నెట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేశాను సో దట్ లుక్ బాగుంటుంది అని. అండ్ ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు క్లౌడ్కి నేను మొత్తం కూడా ఈ రెయిన్బో కలర్స్వి స్ట్రిప్స్ లాగా వెనకాల పిన్ చేసేసాను. అండ్ నెక్స్ట్ డబల్ సైడెడ్ టేప్ హెల్ప్తో ఈ క్లౌడ్స్ని నేను బ్యాక్ డ్రాప్ డెకోర్కి స్టిక్ చేస్తున్నాను. లేదు అంటే మీరు పిన్స్ హెల్ప్తో కూడా ఇవి పిన్ చేసేయచ్చు బ్యాక్ డ్రాప్కి. సేమ్ ఇలాగే మనం అదర్ ఎండ్ కూడా ఇంకొక క్లౌడ్ని స్టిక్ చేసుకోవాలి. ఈ క్లౌడ్స్ అండ్ రెయిన్బో కలర్ పేపర్స్తో పాటు కొన్ని బెలూన్స్ యాడ్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ హ్యాపీ బర్త్డే బ్యానర్ అండ్ అలాగే 1 బెలూన్ ఇవన్నీ కూడా స్టిక్ చేసేసాను. బెలూన్స్తో పాటు కొన్ని ఎల్ఈడి లైట్స్ యాడ్ చేశాను. అండ్ అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న నెంబర్ నేమ్ బోర్డ్ అండ్ అలాగే 3D1 బోర్డ్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో స్పెషల్లీ విత్ రెయిన్బో షేప్డ్ హోమ్ మేడ్ కేక్. ఫైనలీ వీఆర్ డన్ విత్ అవర్ రెయిన్బో థీమ్డ్ బ్యాక్ డ్రాప్ డెకోర్ ఫర్ కిడ్స్ బర్త్డే. సో లెట్స్ హ్యావ్ ఎ ఫైనల్ లుక్. చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లోనే కిడ్స్ బర్త్డేస్కి ఇలాంటి థీమ్ డెకోర్ ఐడియాస్ మనం రెడీ చేయొచ్చు. మనం ముందే కొన్ని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకుంటే మనం డెకోర్ అంతా కూడా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు.
ఈ సింపుల్ అండ్ ఈజీ రెయిన్బో థీమ్డ్ కిడ్స్ బర్త్డే బ్యాక్డ్రాప్ డెకార్ని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీ కిడ్స్ బర్త్డేకి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ రెయిన్బో థీమ్ బ్యాక్డ్రాప్ డెకోర్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీ కనుక ఈ డెకోర్ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది, ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Please stay tuned to my channel for more creative DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.